స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని కోరుతూ విశాఖ జిల్లా పెందుర్తి నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాల సేకరణ సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. పెందుర్తి రైతు బజార్ వద్ద సిపిఎం పార్టీ నాయకులు ప్రజల నుంచి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు బి రమణి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను బడా పారిశ్రామికవేత్తలకు తాకట్టు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నారని అన్నారు. దీన్ని దేశ ప్రజలందరూ తిప్పి కొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఈశ్వరరావు, జి అప్పలరాజు, రజని పాల్గొన్నారు. అటు కార్మికులు, ఇటు రైతులు, మహిళలు అందరూ కూడా ఈరోజు బిజెపి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోయినా, ఈరోజు బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ అన్ని కూడా ప్రైవేటీకరణ ఆపకపోయినా, మొత్తం భారతదేశం అట్టుడికే విధంగా ఈరోజు బీజేపీని గద్దెదిగే వరకు కూడా ప్రజలందరూ ముందుకొచ్చి అనేక రూపాల్లో పోరాటం చేస్తారని, రాబోయే కాలంలో ప్రజలు ఈ సంతకాల్లో పాల్గొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు.